అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం రెండు చిన్న చిన్న ఆసనాలతో పీసీఓడి సమస్యని ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే ప్రపంచ జనాభాలో ప్రతి 10 మంది ఆడవాళ్ళలో 5 మంది ఈ సమస్యతో సతమతం అవుతున్నారండి. మళ్ళీ మనం విలేజ్ అండ్ సిటీ లైఫ్ స్టైల్ కంపేర్ చేసి చూస్తే సిటీలో ఉండేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి గల ముఖ్య కారణాలు మన మారిన జీవన శైలి, అంతేకాకుండా గతి తప్పిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, అన్నెసరీ థాట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ సమస్యతో బాధపడేవారు చాలా భయాందోళనకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా వారు ఏవేవో మెడిసిన్స్ వాడి దానివల్ల ఈ సమస్యను తగ్గించుకోకపోవడమే కాకుండా వారు వేరే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈరోజు మా దివ్య సంజీవిని మీ ముందుకు రెండు దివ్యమైన ఆసనాలను తీసుకొచ్చేసింది. అవేంటో చూద్దామా మరి. అయితే మొదటిది ధనురాసనం, రెండోది బద్ధకోణాసనం. ముందుగా మనం ధనురాసనం ఎలా చేయాలో తెలుసుకుందాం. అయితే ధనురాసనానికి ముందుగా మనం బోర్ల పడుకోవాలండి, అంటే ఇలా పడుకోవాలి. ఇలా పడుకొని మనం మకరాసనంలో ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి. అయితే దాని తర్వాత చిన్నగా మనం కాళ్ళు ఫోల్డ్ చేసుకొని మన చేతులతో యాంకిల్స్ లాక్ చేయడం అనేది చేయాలి. ఇలా యాంకిల్స్ లాక్ చేసి మనం కంఫర్టబుల్ పోజిషన్లో ఉన్న తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ కాళ్ళు లేపి చెస్ట్ ఎక్స్పాండ్ చేయాలి. ఇలా ఈ ఆసనంలో మనం 30 సెకండ్స్ ఉండాల్సి ఉంటుంది. 3 to 4 రౌండ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. 30 సెకండ్స్ అయిపోయినాక మెల్లగా శ్వాస వదులుతూ రిలాక్స్. మకరాసనంలోకి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. తర్వాత మెల్లగా నార్మల్ పొజిషన్కి వచ్చేసేయండి. ఇప్పుడు దండాసనం ఎలా చేయాలో చూసాం కదండి. ఈ ఆసనం యొక్క కాంట్రాఇండికేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆసనం హెర్నియా పేషెంట్స్ అండ్ హార్ట్ పేషెంట్స్, అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు, అల్సర్స్ ఉండేవాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. ఈ ఆసనంలో మనం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ఆసనంలో మనకి ఈ రీజియన్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల పీసీఓడి అనే సమస్య దూరం అవడమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనకి స్పైనల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. అంతేకాకుండా హిప్ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరగడం జరుగుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది క్యూర్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే మీరు ఈ ఆసనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఈ ఆసనం యొక్క బెనిఫిట్స్ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ మనం బద్ధకోణాసనం ఎలా చేయాలో చూద్దాం. బద్ధకోణాసనంలో ముందుగా మనం దండాసనం పోజిషన్లో రిలాక్స్ అవ్వాలండి. ఇక్కడ నుంచి మనం కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పాదాలు రెండు జాయిన్ చేసి ఇలా దగ్గర తెచ్చుకోవాలి. ఇలా దగ్గర తెచ్చుకున్నాక మనం ఇలా కిందకి మన నీస్ని ఫ్లోర్కి టచ్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇలా ఊపడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనం ఒక 50 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా 50 టైమ్స్ మనం 4 రౌండ్స్ చేయాల్సి ఉంటుందండి. అంటే 200 కౌంట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ప్రతి 50 కౌంట్స్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసేసి నార్మల్గా రిలాక్స్ అయిపోవచ్చు. చూసారు కదండి, ఇప్పుడు బద్ధకోణాసనం ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. దీనివల్ల ఉండే కాంట్రాఇండికేషన్స్ ఏంటో చూద్దాం. అంటే ఓన్లీ పీరియడ్స్ టైం, అంటే పీరియడ్స్ టైంలో ఒక 3 to 4 డేస్ ఈ ఆసనం అవాయిడ్ చేస్తే సరిపోతుందండి. దీనివల్ల ఉండే బెనిఫిట్స్ మనకి పీసీఓడి క్యూర్ అవడమే కాకుండా, అంటే ఈ రీజియన్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల పీసీఓడి అనే సమస్య క్యూర్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ మనం చూసినట్లయితే హిప్ రీజియన్లో మరియు థై రీజియన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఫ్యాట్ అనేది బర్న్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ 6 మంత్స్ నుంచి ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఆసనం మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి దీని యొక్క బెనిఫిట్స్ పొందండి. చూసారు కదండి, ఈ ఎపిసోడ్లో మనం పీసీఓడి సమస్యని యోగా ద్వారా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కొత్త కాన్సెప్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సందేశాలను మా కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.